ఇంటిలో సూర్యుని ఫోటో ఏ దిశలో ఉండాలి? సూర్యభగవానుడు ప్రత్యక్షం గోళ రూపంలో మనకి ఖగోళంలో ఆయన సంచారం చేస్తూ మనకి గోచరిస్తున్నారు. తూర్పున ఉదయించి ఆయన పడమర వైపుకు వాలిపోతూ ఉంటారు. మరి అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఇక్కడ దేవాలయంలో నవగ్రహ మండపం ఉంటుంది. దేవాలయంలో నవగ్రహ మండపం ఉన్నప్పుడు ఆ నవగ్రహాల్లో ఆయన తూర్పుముఖంగా ఉంటాడు సూర్యభగవానుడు. నవగ్రహ మండపంలో తూర్పుముఖంగా ఉన్నాడు కదా అని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ మనం తూర్పుముఖంగా పెట్టకూడదు. మన ఇంట్లో రోజు ఎప్పుడైనా సరే సత్యనారాయణ స్మరణం చేసుకున్నప్పుడు, వివాహం అప్పుడు, మరి ఏదైనా లక్షోత్తర వ్రతం, షష్ఠి పూర్తి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, గృహప్రవేశం జరిగినప్పుడు మీరు గమనించండి, నవగ్రహారాధన చేస్తారు. నవగ్రహారాధన చేసినప్పుడు మనం తూర్పుకు తిరిగి కూర్చుంటాం. అక్కడ సూర్యభగవాన్ని ఆవాహన చేసినప్పుడు ఆయన పడమరముఖంగా ఉంటాడు. అదేమిటండి మళ్ళీ? ఒకవేళ మరి తప్పేమైనా పొరపాటు చేసామా అనే భావన వస్తుంది. గుళ్ళు మరి తూర్పుముఖంగా ఉన్నాడు కదా అని చెప్పి. గుడి నియమాలు వేరు, గుడిలో ప్రతిష్ఠ చేసిన నియమాలు వేరు. వాటిని ఇతరమైనటువంటి అంశాల్లో వాటిని ప్రస్తావన చేయకూడదు. సూర్యభగవానుడు యొక్క పటం ఎప్పుడూ కూడా పడమరూపంగా తిరిగి ఉండాలి. ఎందుకంటే ఆయన గుర్రాలు పడమరూపంగా ప్రయాణం చేస్తున్నాయి, సూర్యభగవానుడు గోళ రూపంలో ప్రత్యక్షంగా. ఇతర దేవతామూర్తులు మనకి అలా గమనించరు, కానీ ఆ యొక్క సూర్యభగవానుడు యొక్క విషయంలో మాత్రం అదొకటి గమనిస్తుంది. అలాగే సూర్యభగవానుడు యొక్క దేవాలయం కట్టాలంటే కనుక ఎప్పుడు కూడా తూర్పుముఖంగానే కట్టాలి. సూర్యభగవానుడు తూర్పు తిరిగి ఉంటాడు, మనం పడమరూపంగా అర్చన చేస్తూ ఉంటాం. దేవాలయ నియమం వేరు. మండపారాధనలో సూర్యభగవానుడి యొక్క ఆవాహన పడమరముఖంగానే జరుగుతుంది, మనం తూర్పుముఖంగా ఉంటాం. అలాగే దేవుడి పటాలు కూడా ఎక్కడ పెట్టినా కానీ పడమరముఖంగానే దేవుడి పటాన్ని పెట్టడం, అక్కడ కూర్చొని మనం ఈ సూర్యభగవానుకు సంబంధించిన స్తోత్రాలు, నమస్కారం అటువంటివి కూడా పారాయణలు చేయడం అనేవి కూడా మనం తూర్పుముఖంగా ఉంటాం. సూర్యభగవానుడి యొక్క పటం పడమరముఖంగా ఉంటుంది. ఆ విధంగానే చేసుకుంటూ వెళ్ళాలి. స్వస్తి.